అబార్షన్ విషయానికి వచ్చినప్పుడు చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే, మా గర్భంలో ఉన్న శిశువు మాకు కావాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు మాకు లేదా అని అడుగుతుంటారు. ఈ హక్కు అన్నటువంటి పదాన్ని థియోలాజికల్ టర్మ్స్లో స్వయం నిర్ణయ అధికారం అని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం పరిశీలించవలసిన విషయాలు రెండు ఉన్నాయి. అవి ఏమిటంటే, స్వయం నిర్ణయ అధికారం అంటే ఏమిటి? రెండవది, దేవుడు మనిషికి స్వయం నిర్ణయ అధికారం ఎందుకు ఇచ్చాడు? ఈ రెండు విషయాలను మనము మొదటగా గమనించాలి. స్వయం నిర్ణయ అధికారం అంటే ఒక మనిషి తనకు తానుగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను స్వతంత్రతను కలిగి ఉండడాన్ని స్వయం నిర్ణయ అధికారం అంటాము. మరొక మాటలో చెప్పాలి అంటే, ఇష్టపూర్వకంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను స్వతంత్రతను కలిగి ఉండడమే స్వయం నిర్ణయ అధికారం. అయితే దేవుడు మనిషికి స్వయం నిర్ణయ అధికారాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో నుండి ఒక సంఘటనను మీ ముందుకు తీసుకుని వస్తాను. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైనా ఆజ్ఞ. 37వ వచనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 3 రకాల పదాలు ఇక్కడ ఉపయోగించడం జరిగింది. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుని నీవు ప్రేమించాలి. ఈ 3 పదాలను కలిపి ఒకే ఒక పదంగా సింపుల్గా చెప్పాలి అంటే, ఇష్టపూర్వకంగా ప్రేమించడం. అంటే దేవుడు మనిషి తనను ఇష్టపూర్వకంగా ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు. అంతేగాని ఏదో బలవంతం చేసో, ఒత్తిడి చేసో తనను ప్రేమించకపోతే, ఆయన ఏదో శాపాన్ని పంపిస్తాడని బెదిరించో ఆయనను ప్రేమించాలని కోరుకోవడం లేదు. అయితే మనిషి తనను ఇష్టపూర్వకంగా వారంతటికి వారు ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎప్పుడు ఇష్టపూర్వకంగా ప్రేమించగలడు? ప్రేమించే వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి, అంటే స్వతంత్రత ఉండాలి, సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండాలి. దీనిని వివరించడానికి లెట్ మీ యూస్ 1 మోర్ ఎగ్జాంపుల్. రీసెంట్గా 2017 సంవత్సరంలో డిసెంబర్ నెలలో బాంబే ఐఐటీలో ఒక కల్చరల్ టెక్ ఫెస్ట్ జరిగింది. ఈ కల్చరల్ టెక్ ఫెస్ట్లో సోఫియా అనేటువంటి ఒక రోబోట్ని ప్రవేశపెట్టారు. దీనిని హాన్సన్ రోబోటిక్స్ అనే హాంకాంగ్ బేస్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఆ కంపెనీ సీఈఓ వచ్చేసి డేవిడ్ హాన్సన్. ఈ సోఫియా అనేటువంటి రోబోట్ను ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్నలో కొన్ని ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయంటే, నీకు నచ్చినటువంటి బాలీవుడ్ యాక్టర్ ఎవరు అని అడిగితే నాకు షారుఖ్ ఖాన్ ఇష్టమని ఈ రోబోట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నీకు నచ్చినటువంటి సిటీ ఏదని అడిగినప్పుడు హాంకాంగ్ అంటే ఇష్టమని చెప్పడం జరిగింది. ఒక ప్రశ్న అయితే ఎలా ఉందంటే, నీవు ఎవరితో కలిసి ఒక దీవిలో ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నావు, ఇష్టపడుతున్నావు అని అడిగినప్పుడు ఆ సోఫియా అనేటువంటి రోబోట్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, డేవిడ్ హాన్సన్తో కలిసి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పడం జరిగింది. అయితే ఈ సోఫియా అనేటువంటి రోబోట్ ఆ సమాధానం చెప్పినప్పుడు డేవిడ్ హాన్సన్ ఏమైనా ఎగ్జైట్ అయి ఉంటాడని మీరు అనుకుంటున్నారా? ఐ డోంట్ థింక్ సో. ఆ విధంగా జరిగి ఉండదు. ఎందుకంటే ఈ సోఫియా అనే రోబోట్ ఇచ్చేటువంటి సమాధానాలన్నీ కూడా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ పైన ఆధారపడి ఉంటాయి. ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్లో మనం ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకునే ఈ సోఫియా అనేటువంటి రోబోట్ సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్లో నీకు ఎవరి ఇష్టం అన్నటువంటి ప్రశ్నకు ధనరాజు అని మీరు రాస్తే, ఇప్పుడు కానీ ఆ రోబోట్ని నీకు ఎవరి ఇష్టం అని అడిగితే ఆ రోబోట్ నాకు ధనరాజు అంటే ఇష్టమని చెప్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇష్టపూర్వకంగా
నీవంటే నాకు ఇష్టం అని చెప్పేటువంటి ఆ ఎబిలిటీ, ఆ కెపాసిటీ లేదు. కారణం, ఈ రోబోకి స్వయం నిర్ణయ అధికారం అనేటువంటి ఆ యొక్క ఎబిలిటీ లేదన్నమాట. అయితే ప్రేమైన మిత్రులారా, దేవుడు మనిషికి స్వయం నిర్ణయ అధికారాన్ని ఇచ్చాడు. కారణం, మనం ఆయనను ఇష్టపూర్వకంగా ప్రేమించాలి అన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. మనం చాలాసార్లు ఈ విషయాన్ని గుర్తించాం, నాకు హక్కు ఉంది కదా, నాకు స్వేచ్ఛ ఉంది కదా, స్వతంత్రత ఉంది కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ అసలు దేవుడు మనకు స్వయం నిర్ణయ అధికారాన్ని ఇవ్వడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, మనము ఆయనని ఇష్టపూర్వకంగా ప్రేమించాలి అన్నటువంటిది ఆయన యొక్క చిత్తం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన తనకు ఉన్నటువంటి స్వయం నిర్ణయ అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించాడో ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయంలో, వారి యొద్దు నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్దు నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదను పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న ఒక గొప్ప రక్త బిందులు వలె ఆయను. ఆ 45వ వచనం చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో వెళ్తున్నాడు. ఎందుకంటే ఇక తెల్లవారితే ఆయనను ఆయన సిలువ మరణాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. ఆ సిలువ మరణంలో ఆయన అనుభవించేటువంటి ఆ ఘోరమైన వేదన ఆయనకు ముందలే తెలుసు. అందుకని ఆయన తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవడం జరిగింది. ఆ ఒత్తిడి వలన చెమట రావలసినటువంటి స్వేద గ్రంథులు పగలడం వలన చెమటకు బదులు రక్తం బయటకు రావడం జరిగింది. దీనినే మెడికల్ భాషలో అయితే హెమాటిడ్రోసిస్ అంటారన్నమాట. అయితే అంత తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఆయన ఉన్నప్పటికీ ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో గమనించారా? 43వ వచనం చూడండి, తండ్రి, ఈ గిన్నె నా యొద్దు నుంచి తొలగించుటకు నీ చిత్తమైతేనే తొలగించును, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించను. చూసారా ప్రియమైన మిత్రులారా, దేవుడు ఆయనకిచ్చినటువంటి స్వయం నిర్ణయ అధికారాన్ని దేవుని చిత్తానికి విధేయత చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగిస్తున్నాడు. మనందరిలాగే ఆయనకి స్వేచ్ఛ ఉంది, ఆయనకి స్వయం నిర్ణయ అధికారం ఉంది, ఆయన కూడా ఈ సిలువ మరణం నాకెందుకులని చెప్పి వదిలివేయడానికి ఆయనకి ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఉంది. అయినప్పటికీ ఆయన తనకున్నటువంటి స్వేచ్ఛను, తనకున్నటువంటి ఆ హక్కును దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆయన ఉపయోగించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన స్వయం నిర్ణయ అధికారాన్ని దేవుని చిత్తము నెరవేర్చడానికి ఉపయోగించారు. ఇక్కడ దేవుని చిత్తం అంటే ఏంటంటే, మరణములో ఉన్నటువంటి మనకు జీవం ఇవ్వడమే దేవుని చిత్తం. అంటే నరక పాత్రుడమైనటువంటి మనకు నిత్య జీవమునకు వారసులుగా చేయడం దేవుని చిత్తం. ఏ విధమైన నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్న మనకు నిరీక్షణ ఇవ్వడం దేవుని చిత్తమని మనం గమనించాలి. అయితే మనలో చాలా మంది మనం ఏం చేస్తున్నాము, అబార్షన్ అన్న పేరుతోటి ప్రాణము కలిగినటువంటి ఆ జీవుడు ఇంకా బయటపడి వెలుగును చూడకముందే మన యొక్క తలంపులను, మన ప్రణాళికలను బట్టి మనం వారి యొక్క ప్రాణాన్ని తీసివేస్తున్నాం. మనలో అబార్షన్కు వెళ్ళేటువంటి చాలా మంది ఇచ్చేటువంటి కారణాలు ఎలా ఉంటాయో తెలుసా? అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తారు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ రావడం అనేది మన తప్పు, మనం చేసినటువంటి తప్పుకి ఇంకొకరు ప్రాణాన్ని ఎలా తీస్తాం? కొంతమంది అయితే ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇంకొక ఆడపిల్ల ఎందుకు అని చెప్పేసి అబార్షన్ చేయించుకుంటూ ఉంటారు. అంటే ఇద్దరు ఆడపిల్లలుంటే ఇంకొక ఆడపిల్లను చంపొచ్చనా? చూడండి, మనమైతే ఈ విధంగా మన యొక్క స్వయం నిర్ణయ అధికారాన్ని ఉపయోగిస్తూ ఉంటే ఆయన మాత్రము మరణములో ఉన్నటువంటి మనకు జీవాన్ని ఇవ్వడానికి ఉపయోగిస్తున్నాడు. అది దేవుని చిత్తమని మనం గమనించాలి. కాబట్టి ప్రేమని మిత్రులారా, దేవుడు మనకు స్వయం నిర్ణయ అధికారాన్ని ఇచ్చింది ఆయనను ప్రేమించడానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికే. కానీ నా జీవితం నా ఇష్టం కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. చూడండి, ఇప్పుడు కనీసం ఇప్పుడైనా మనం ఆలోచించాలి, అసలు దేవుడు మనకిచ్చినటువంటి స్వయం నిర్ణయ అధికారాన్ని మనం ఎలాగూ ఉపయోగిస్తున్నామని. చూడండి, ఇది వరకు మనలో కొంతమంది తెలుసో తెలియకో అబార్షన్స్ చేయించుకొని ఉండి ఉంటారు. అయితే అప్పుడు మనకు తెలియదు కాబట్టి పశ్చాత్తాపడి
ఆ వేదన నుంచి మనం బయటకు రావచ్చు. అయితే ఇప్పుడు మనకు తెలుసు అబార్షన్ అన్నటువంటిది తప్పు అని. తప్పు అని తెలిసినప్పుడు మాత్రం ఇకపైన అటువంటి జీవిత కాలం మనలను బాధ పెట్టేటువంటి ఆ పనులు చేయడం మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. చూడండి ప్రేమైన మిత్రులారా, నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు కఠినంగా ఉండవచ్చు, అయితే నేను కఠినంగా మాట్లాడినటువంటి మాటలు మీరు పట్టించుకోని అవసరం లేదు. కానీ మీ ముందుకు నేను తీసుకుని వచ్చినటువంటి సత్యాన్ని గురించి మాత్రం ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాలు మీ అంతటికి మీరే ధ్యానించండి, పరిశీలించండి, ప్రార్థన సహాయంతో, దేవుని సహాయంతో సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే మరొకసారి చెప్తున్నాను, దేవుడు మనకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చింది కేవలం ఆయనను ప్రేమించడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే కాని మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు అని మాత్రం మీరు గమనించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.